अस्सलाम वालेकुम नाज़रीन। एमए बासी ज्वेलर्स एंड वेडिंग कलेक्शन, अपोजिट सिंडिकेट बैंक, गवर्नमेंट हॉस्पिटल रोड, महबूब। एमके कंस्ट्रक्शन इंजीनियरिंग कंसल्टेंट्स एंड सिविल कॉन्ट्रैक्टर्स, फर्स्ट फ्लोर नियर कृष्णवनी स्कूल, शाहजहां गुट्टा, महबूब नगर। मौजूदा कलेक्ट्रेट में 300 करोड़ रुपए से तामीर किया जा रहा सुपर स्पेशलिटी हॉस्पिटल का ओहदेदारों के साथ वजीर श्रीनिवास गौड़ का मुआयना। तफसीलात के मुताबिक मौजूदा कलेक्ट्रेट को जदीद कलेक्ट्रेट पालकुंडा, भूतपुर रोड पालकुंडा के पास अनकरीब तब्दील किया जा रहा है। ऐसे में मौजूदा कलेक्ट्रेट में 300 करोड़ रुपए की लागत से सुपर स्पेशलिटी हॉस्पिटल तामीर किया जा रहा है। ऐसे में वजीर श्रीनिवास गौड़, जिला कलेक्टर वेंकट राव, मेडिकल अमला के अहदेदार और म्यूनसिपल इंजीनियर्स के साथ अराजी का मुआयना किया। गत संवत्सर కొత్త కలెక్టరేట్ కట్టేటప్పుడు ఈ కలెక్టరేట్ మారిన తర్వాత ఇక్కడ ఒక మంచి హాస్పిటల్లో మేము ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసుకొని తెచ్చుకుంటామని చెప్పి ఆ రోజు ప్రజలకందరూ కూడా తెలియజేయడం జరిగింది। చాలామంది కూడా రకరకాలుగా మాట్లాడింది తెలిసి తెలియని జ్ఞానంతో। కొత్త కలెక్టరేట్ అన్ని జిల్లాల కలెక్టరేట్ ఇస్తున్నప్పుడు మనం కలెక్టరేట్ తీసుకోవాలి, ఉన్న కలెక్టరేట్ ప్లేస్ను ఇంకో దానికి ఉపయోగించుకోవాలి। అప్పుడు ఒక వ్యక్తి ఒక ఆఫీస్కి వస్తే అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండేటట్లు ఒక గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి గారిది। ఇది ఎవరు కూడా ఆలోచన చేయరు, ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇది ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఇట్లా రకరకాలుగా ఆలోచన విధానం, ఇంటికి నల్లయ్యాలా, ప్రొటెక్టెడ్ వాటర్, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇవ్వాలా, పెట్టుబడి పెట్టాలా, ఫ్రీగా పెట్టుబడి ఇవ్వాలా, కరెంటు ఇవ్వాలా ఉచితంగా, ఎవరు ఆలోచన చేయరు। గొప్ప గొప్ప ఆలోచనలు అనేటివి కేసీఆర్ గారు మెదళ్ళలోకి నుంచి పుట్టుకొచ్చినటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఈరోజు ఈ స్కీమ్స్ అన్నీ కూడా। మరి ముఖ్యమంత్రి గారిని సార్ చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ ఉంది సార్, కూడా నాకు తెలుసు నిజంగా బ్యూటిఫుల్ ల్యాండు, హాస్పిటల్ పెట్టడం సార్ అంటే మంచి ఆలోచన, శ్రీనివాస్ గౌడ్ చాలా మంచి ఆలోచన। బస్ స్టాండ్ ముందర ఎవరైనా పేదోడు హార్ట్అటాక్ వచ్చి బస్సులో వచ్చినా దన్ను మని ఇట్లా వస్తాడు, అంబులెన్స్ అవసరం లేకుండా డెలివరీకి వచ్చిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా వస్తారు, రకరకాల జబ్బులు వచ్చిన మంచిగా ఉంటుంది। పక్కల అపోజిట్లోనే బస్ స్టాండు, హాస్పిటల్నే బస్ స్టాండ్ ఉన్నట్టుంటుంది అండి సార్, హాస్పిటల్నే బస్ స్టాండ్ ఉన్నట్టుంది కదండి। వెనక సైడ్ ఏమో మళ్ళీ రైల్వే స్టేషన్ వెనకల్, నేను అనుకుంటే ఇట్లా ఏ జిల్లాలో కూడా ఇంతకు మంచి ఫెసిలిటీ ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు మంచి ప్రతిపాదన తీసుకొచ్చినాం, వెరీ గుడ్ అని చెప్పారు సార్ చెప్పి ఇమ్మీడియట్గా అదే కానీ ఇమ్మీడియట్గా మరి సిసిఎల్ఏ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు అనుమతి ఇవ్వడం జరిగింది। ఇమ్మీడియట్గా కొత్త కలెక్టరేట్ షిఫ్ట్ అయ్యే లోపల ఈ పొజిషన్ వాళ్ళకి ఇవ్వాలా, మరి పొజిషన్ ఇచ్చి ఆ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మిగతా పనులు చేసుకుంటారు, పొజిషన్ ఇచ్చినట్లయితే మరి ప్లానింగ్స్ అవన్నీ తయారు చేసుకుంటారని చెప్పి సిసిఎల్ఏకు హెల్త్ సెక్రటరీ నుంచి సిసిఎల్ఏకు పోవడం జరిగింది। సిసిఎల్ఏ నుంచి రాగానే ఇమ్మీడియట్గా అండ్ మన హాస్పిటల్ మన డైరెక్టర్కు మెడికల్ కాలేజ్ డైరెక్టర్కు మేము పొజిషన్ ఇచ్చేస్తాం, ఇందులో 10 ఎకరాల ల్యాండ్ మొత్తం, రైతు బజార్కు 3 ఎకరాలు పోను, మిగతా ల్యాండ్ మొత్తం కూడా పక్కనే రైతు బజార్ కూడా కడుతున్నాం, మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మంచి క్యాంటీన్ కడతాం పెద్ద హోటల్ టైప్లా, జనతా క్యాంటీన్ లాగా వచ్చిన వాళ్ళకు తక్కువ భోజనం వచ్చేటట్లు, టిఫిన్ వచ్చేటట్లు, తర్వాత మంచిగా 6 అంతస్తులు, 4-5 బ్లాక్లు। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं, और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।